వెదర్పట్టు గ్రామ పంచాయతీ నందు ఎస్టీ కాలనీ మరియు హర్జనవాడ బీసీ కాలనీ యందు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయుడు గారు అధ్యక్షతన పెరిగిన నిత్యావసర సరుకుల ధరల గురించి బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారు హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి పెంచిన నిత్యావసర సరుకుల ధరల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. మనస్ఫూర్తిగా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మేము మండలంలో కూడా ఇంకా కూడా మిగతా గ్రామ పంచాయతీలో కూడా కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. అధికార ప్రభుత్వం చేసినటువంటి అరాజకాల మీద మరి రేట్ల మీద బాదిరే బాదిరి కార్యక్రమంలో మరి ఈ రాజపాలెం కాలనీ సెంటర్కి వచ్చి మరి ఇంటింటికి పోయి కూడా మేము కరపత్రాలు అందజేసి మాకు ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులకి ప్రత్యేకంగా ఆర్థిక ప్యాకేజ్ ఏర్పాటు చేసి ఇక్కడ రోడ్డు వేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత గిరిజనుల మీద అభిమానం ఒకసారి ఆలోచించాలని మనం చేస్తాం. రోజు ఈ మోసపూరితమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వాళ్ళ ఓట్లు కొల్లగొట్టారు కానీ వాళ్ళని మోసం చేసిన వైఎస్ఆర్ పార్టీకి బతాలని ఈ గిరిజన సోదరుల సోదరుని మనల్ని అందరం కూడా కోరుకొని వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలకి డీకేటీ పట్టాలు ఇచ్చారని సీజేఎఫ్ఎస్ పొలాలకి అదేవిధంగా ఎల్ఈడి లైట్లు మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎల్ఈడి లైట్లు వచ్చాయని చెప్పని చెప్పాలని ఈ గిరిజన సోదరుల సోదరుని మనల్ని అందరం కూడా కోరుకొని వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలకి డీకేటీ పట్టాలు ఇచ్చారని సీజేఎఫ్ఎస్ పొలాలకి అదేవిధంగా ఎల్ఈడి లైట్లు మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎల్ఈడి లైట్లు వచ్చాయని చెప్పని చాలా చాలా సంతోషం వేసింది. మరి ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ యొక్క ఈ గ్రామంలో ఒకే పంచాయతీ ఎదురుపట్టు పంచాయతీలో అది కూడా ఒక హ్యామ్లెట్టేను. ఈ హ్యామ్లెట్కి సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.